ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పుల ప్రభావం నిజామాబాద్ జిల్లా వాసులను కలవరపెడుతోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 39 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పగటిపూట ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేసవి తాపంకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. రోజు రోజుకు ఎండల తీవ్రత ఎక్కువవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా చూసుకుంటే నిన్న ఒకరోజు 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనివల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న కనిపిస్తుంది. మనకు నిజామాబాద్ జిల్లాలో ప్రతినిత్యము ఉదయం పూట బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. వ్యవసాయదారులు, అదేవిధంగా వివిధ వ్యాపారులు, వివిధ వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఎండలకే పనిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎండల నుండి కాపాడుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు వారిని అడుగుదాం. సార్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అయితే మనకి 41.4గా గరిష్ట రికార్డ్ అయిందండి. ఈ రోజు కూడా ఇంచుమించు మనకి 42 వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రాను రాను ఇలానే పెరుగుతూ మనకి 45-46 వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయండి. ఏప్రిల్ ఎండింగ్, మే స్టార్టింగ్లో మనకి 45 కంపల్సరీ, ఎవ్రీడే 44 and 45 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు చూసుకుంటే ఎండలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఎండలు ఉష్ణోగ్రత ఇంత ఎప్పుడైనా ఉన్నాయా గతంలో? ఇప్పుడు గతంలో కూడా మనకు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్లో మనకి 2020లో చూసినట్లయితే మనకి ఇప్పుడు ఉన్న రికార్డ్ అయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మధ్యవారం మరియు మూడవ వారంలో వస్తుండే. ఇప్పుడు మనకి కొంచెం ఇది ఈ ఉష్ణోగ్రతలు తొందరగానే మనకు వచ్చాయి. దీనికి గల మెయిన్ కారణం ఏంటంటే మహారాష్ట్ర పైన ఒక ఉపరితల ఆవర్తన ధ్వని అనేది ఏర్పడింది. దాంతో మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఏర్పడింది. ఆ పొడి వాతావరణం చేత మనకి ఈ ఎండ యొక్క తీవ్రత అన్నది అత్యధికంగా కనిపిస్తుంది. అయితే చెప్పండి, ఈ ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారో సలహాలు ఇస్తారు? సో సూచనలు అంటే వాళ్ళ యొక్క పనులు అన్నవి పొద్దున్న 10 లోపల మరియు సాయంత్రం 5 లోపల చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎండ యొక్క తీవ్రత అన్నది అందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారో గత కొన్నేళ్ల కంటే ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత ఎండవేడిమి పెరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా సాధారణ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఈ ఎండల నుండి కాపాడుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 లోపే పనులు ముగించుకుని ఇంటికి వెళ్తే బాగుంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అత్యధికంగా అంటే 15 రోజుల ముందు ఏప్రిల్ చివరి వారంలో మధ్య వారంలో కొట్టే ఎండలు ఇప్పుడు కొడుతున్నాయి. 42 డిగ్రీల ఎండలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఈ ఎండలు ఏప్రిల్ మధ్య వారంలో ఉండేవి. అయితే ముందుగా 15 రోజులు ముందుగానే ఇంత ఎండలు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి. రానున్న రోజుల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని ఎండ నుండి కాపాడుకుని, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చెప్తుందో ఎండల నుండి కాపాడుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వైద్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఎండలు అధికంగా ఉండే నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా తగ్గి పంటలు కూడా ఎండిపోతున్నాయి. రైతులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ అత్యధికంగా ఈ మార్చి నెలలోనే పంటలు కోతకచ్చే దశలో ఉన్నాయి. ఇప్పుడు కోతకచ్చే దశలో కూడా పొలాలకు నీళ్లు పారకుండా పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ వాటర్ తగ్గడము ఈ ఎండలకి కారణమని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానీస్, నిజామాబాద్.